సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రీ బిజినెస్ లో అప్పుడే రికార్డులు బయట మొదలు పెట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఆడియో రైట్స్ భారీ రేట్లకు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ ప్రముఖ సంస్థ ఓటీటీ రైట్స్ ను 81 కోట్లకు కొనుగోలు చేయగా అటు ఆడియో రైట్స్ ను మరో సంస్థ 27 కోట్లు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ స్థాయిలో ఓటీటీ రైట్స్ కు డబ్బులు చెల్లించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. SSMB28 కోసం దాదాపు 15 ఏళ్ల తర్వాత జతకట్టిన త్రివిక్రమ్ మహేష్ మరో మాస్ బ్లాస్ట్ కు ప్లాన్ చేస్తున్నారు. గతంలో వచ్చిన అతడు ఖలేజా అదరగొట్టడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఓ లెవెల్లో ఉన్నాయి. అయితే సినిమా అనౌన్స్ అయితే చేశారు, కానీ మహేష్ లుక్ ఎలా ఉంటుందన్న దానిపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దీంతో అప్డేట్ కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇటీవల ఆ కోరిక నెరవేరింది. రీసెంట్ గా విడుదల చేసిన మహేష్ మాస్ స్ట్రీట్ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఇది కదా మాకు కావాల్సిందంటూ పండగ చేసుకుంటున్నారు. పోస్టర్ చూస్తుంటే త్రివిక్రమ్ మాస్ డోస్ పెంచేశాడని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ చూస్తుంటే ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారంటీ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి అంటే జనవరి 13న సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. అయితే 14వ తేదీ భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ, జనవరి 20-21 వీకెండ్, ఆపై జనవరి 26న రిపబ్లిక్ డే. ఇలా వరుస సెలవులు ఉండటంతో ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చూడాలి మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో.